అసలు అసలు మీ తెలుగుదేశం పార్టీ అనేది మన దళితులకు వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ. దళితుల కోసం మీరు ఆ మీ పరిపాలన మొత్తం మీద ఎక్కడైనా ఒక పథకం ప్రవేశపెట్టి ఆ పథకం ద్వారా దళితుల అభివృద్ధికి గాని సంక్షేమానికి గాని పాటుపడినటువంటి విషయం ఎప్పుడైనా ఉందా? అసలు మీకు దళితులు అనే వాళ్ళు మీకు మనుషుల్లాగా కనపడుతున్నారా? ఇంకా ఉదాహరణ చెప్పాలంటే చంద్రబాబు లాంటి మనిషి దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని చెప్పి ఆయన కించపరిచిన విషయం ఈ దళిత సమాజం ఈ రోజు కూడా మర్చిపోలేదు. నేను ఒకటే అడుగుతున్నాను, మీరు నిజంగా ఎక్కడైనా ఈ యొక్క దళితుల సంక్షేమం కోసం మీరు చేసి ఉంటే, ఏదైనా మంచి చేసి ఉంటే, నేను ఒకటే మీకు సవాల్ ఇస్తున్నాను, మీరు ఒక డిస్కషన్కి రండి, మనం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడదాం. మీ తెలుగుదేశం ప్రభుత్వంలో చేసినటువంటి అనేక దాడులు కానీ అన్ని కూడా మేము తీసుకొస్తాం. అలాగే ఈ రోజున మా ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి మరి ఎన్ని సంక్షేమ పథకాలు మీకు కళ్ళకు కనపట్టలేదు. ఈ రోజున ఈ సంక్షేమ పథకాల్లో ప్రతి పెద్ద మాట ప్రతి పథకంలో కూడా మన దళితులు లాభం పొందుతున్నారు. మీకు ఉదాహరణ తీసుకోండి, అమ్మఒడి తీసుకోండి, లేకపోతే రైతు భరోసా తీసుకోండి, లేకపోతే పెన్షన్ తీసుకోండి, లేకపోతే విద్యా కానుక తీసుకోండి, విద్యా దీవెన తీసుకోండి, పేద ప్రజల కోసం ఇంగ్లీష్ మీడియం తీసుకోండి. ఇలాంటి పథకాలు చెప్పుకుంటూ పోతే మీకు అసలు కనీసం ఇలాంటి పథకాలు మీ ప్రభుత్వానికి ఎప్పుడు గుర్తు కూడా రాలేదు. నేను మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను, ఎక్కడైనా అరుదు బరుదుగా ఇలాంటి విషయాలు జరిగినప్పుడు మా ముఖ్యమంత్రి గారు కానీ మా ప్రభుత్వంలో పనిచేసేటువంటి అధికారులు కానీ ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకున్నటువంటి విషయాలు మన కళ్ళతో చూస్తున్నాం. ఉదాహరణకి ఈ యొక్క శ్రీకాంత్ విషయమే. ఈ శ్రీకాంత్ విషయంలో నగర సిపి గారు తీసుకున్నటువంటి యాక్షన్ ని నేను చాలా చాలా సంతోషిస్తున్నాను. నేను కూడా ఒక దళితుడిని, మరి నేను కూడా ఒక విద్యావేత్తని, మరి నేను కూడా ఈ కష్టాలు పడొచ్చిన వాడిని. నేను ఎన్నో ప్రభుత్వాలను చూశాను, ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాను, ఎంతో మంది అధికారులను చూశాను. కానీ ఈ మా ప్రభుత్వంలో ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి గారికి ఉన్నంత నిజమైనటువంటి ప్రేమ, ఆదరణ, అభిమానం మరొకరికి కూడా లేదని చెప్పి మీ ద్వారా నేను ప్రజలందరూ కూడా మనవి చేస్తున్నాను. నేను ఇకపోతే ఈ రోజున మేము మొన్న జరిగినటువంటి ఇండస్ట్రియల్ పాలసీలో కూడా మా ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టడం జరిగింది. మా ఎమ్మెల్యే మీటింగ్ పెట్టడం జరిగి ఆ యొక్క ఇన్సెంటివ్స్ ను కూడా మీరు ఎక్కడ లేని విధంగా పెంచమని చెప్పి మేము రిక్వెస్ట్ చేసినప్పుడు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు, ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు కూడా ఒప్పుకుంటూ జరిగింది. ఇలా మనం చెప్పుకుంటూ పోతే దళితుల కోసం జరుగుతున్నటువంటి ఈ సంక్షేమ కార్యక్రమాలను చూసి మీరు ఓడవలేక మీరు కేవలం మరి ఇలాంటి విషయాలు ఎక్కడైనా ఒక విషయం జరిగితే దాన్ని మరి కొండంత రవ్వంతా చేసి మీరు మాట్లాడటం మంచిది కాదు. ఒకవేళ మీరు మాట్లాడాలనుకుంటే నేను ఒకటే చెప్తున్నాను, ఒకసారి మనం రౌండ్ టేబుల్లో కూర్చున్నాం, మీ ప్రభుత్వం ఏం జరిగింది, మా ప్రభుత్వం ఏం జరిగింది, ఒకసారి మనం అందరం డిస్కస్ చేసుకుని దళిత సమాజానికి ఏదైనా మంచి చేయాలనేటువంటి దృక్పథం ఉండాలని. మా ప్రభుత్వం ఇంకా వచ్చే మాకు ఇంకా 3.5 సంవత్సరాలు కాలం ఉంది. ఈ 3.5 సంవత్సరాల కాలంలో ఎన్నో ప్రభుత్వ పథకాలు ఈ యొక్క దళితుల సంక్షేమానికి చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని మీ ద్వారా నేను ఈ యొక్క దళిత సమాజానికి అలాగే మిగతా పెద్దలందరికీ కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను.